ఏడు రోజుల నుంచి ఎంత ఉధృతంగా చేస్తుంటే ఏంటి వీళ్ళ ప్రాబ్లం? ఒక వీసీని సస్పెండ్ చేయలేరా? వీసీ పోస్ట్ ఏమన్నా ఎందుకన్నా ప్రపంచ న్యాయ నిర్ణేత లేకపోతే ప్రపంచానికి ఏమైనా అధిపత? వాళ్ళకి అదే బలుపు, అదే కళ్ళ కావరము, అర్థం కాకుండా లోపల గూడు కట్టుకొని ఉంది. వీడిని కానీ సస్పెండ్ చేస్తే మనం తలెత్తుకొని ఎట్లా తిరగాలి? ఇప్పుడు దళితులు హీరోలు అయిపోతారు, వీళ్ళని కానివ్వకూడదు అందుకని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. జస్ట్ ఏంటంటే లోపల ఉన్న భావజాలం గురించి నేను చెప్పడం అంతే. అంటే నాకు నా ఈగో సాటిస్ఫై అవ్వాలంటే నేను ఇంకోటి చంపడానికైనా సిద్ధంగానే వాడిని వీసీ పోస్ట్ నుంచి కానీ ఇంకొక దాని నుంచి కానీ తొలగించడానికి నేను ఇష్టపడను. మూడోది, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అడ్మినిస్ట్రేషన్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల సంఘాల పరిస్థితి, యూనివర్సిటీలో ఒకళ్ళు మాల సంఘం పెట్టుకుంటారు, ఇంకొకడు మాదిక సంఘం పెట్టుకుంటాడు, ఇంకొకటి రెల్లి సంఘం పెట్టుకుంటాడు, ఎవడన్నా పెట్టుకుంటాడు, మంచిదే, బాగుంది. ఈ యూనివర్సిటీలో ఉన్న సంఘాలు ఒంటరికి ఎందుకు అయిపోతున్నాయి? వీళ్ళకి బలం ఎందుకని రావట్లేదు? నిజంగా అంబేద్కర్ భావజాలం అంత అద్భుతంగా ఉంటే ఇప్పటివరకు ఇన్ని దారుణాలు ఎందుకు జరిగినాయి? అంటే దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదా? లేదంటే సరైన పద్ధతిలో ఎట్టలేదా? లేదంటే మనందరం విడిపోయి ఉన్నామా? అవతల పక్కలను చూసుకుంటే ఏబీవీపీ లేదంటే ఆర్ఎస్ఎస్ ఇంకొకటి, బీజేపీ ఇంకొకటి, వాళ్ళందరూ ఉన్న బలాలేంది? దేశం మొత్తం ఒకటే నెట్వర్క్, దేశం మొత్తం ఒకటే పిలుపు, దేశం మొత్తం ఒకటే నినాదం వాళ్ళది. ఒకవైపు బలం, ఇంకొక వైపు బలం లేకపోవడం, ఇంకొక వైపు అన్ఆర్గనైజ్డ్ ఉండడం, ఇవన్నీ ప్రశ్నలు ఏంటంటే వేధిస్తూ ఉంటాయి. ఎవరికన్నా ఒక్క ప్రశ్న తగిలినా కూడా, కనీసం ఒక్క ప్రశ్న గురించి ఆలోచించినా కూడా సమాధానం దొరుకుతుంది. 9 మంది 10 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత రోహిత్ దాని గురించి ఎందుకు అందరూ ఎంతమంది పట్టుకొని పోకలాడుతున్నారు? ఏ ఆ 9 మంది విద్యార్థులు దళిత విద్యార్థులు కాదా? లేదంటే చచ్చిపోయిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడపిల్లలు కాదా? వాళ్ళ గురించి ఎందుకని మాట్లాడలేదు? ప్రతి వాడికి దళితుల పైన ఎవడు వాడిది దాన్ని స్వార్థంతో దాన్ని ముందుకు దోచుకొని వెళ్ళిపోవడం, రాజకీయంగా అవనివ్వండి, సాంఘికంగా అవనివ్వండి, ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఇష్యూని కరెక్ట్గా పెట్టి ఇదే ఇష్యూని యూనివర్సిటీలో సమూలంగా మార్పులు జరగాలి. మార్పులు జరగడానికి మనకు కావాల్సింది ఏంది? అసలు సమస్య ఎక్కడుంది? కరెక్ట్ పాయింట్ హరగోపాల్ గారు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్, సమస్య ఎక్కడుంది, దీనికి పరిష్కారం ఏంది? అంతవరకే మాట్లాడండి. ఎనీవే, జై భీమ్, థ్యాంక్ యూ. పస్నూరి రవీందర్ మాట్లాడు. చర్మన్ రాజు ఒక ప్రశ్న ఏదైతే తీసాడో, అసలు నిజానికి మేము ఉన్నప్పుడు కూడా అడ్మిషన్ కమిటీలో ఇంగ్లీషు డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయికి ఇంటర్వ్యూలో 0 వేశారు. అది 0 ఎలా వేస్తారు? అబ్బాయి ఆయన అన్నట్లుగా కొంచెం చెప్పినా 2 మార్కులు 5 మార్కులు, 0 అయితే సాధారణంగా ఎవరికి వేయరు. కానీ దీంట్లో ఏమైందంటే ఈ అబ్బాయి ఎంఏ లిటరేచర్ హైదరాబాద్ యూనివర్సిటీలోని చేశాడు. బయట నుంచి చేశా అంటే స్టాండర్డ్లు అది ఇది అనొచ్చు. నేనేం చేశానంటే ఈ అబ్బాయి మన దగ్గరే ఎంఏ చదివి ఎంపీలకు వచ్చాడు కాబట్టి మన చదువు చెప్పిన మన టీచర్లు ఎంత బాగా చెప్పారంటే ఆ పిల్లాడికి 0 వచ్చేట్టు చెప్పారు. కనుక డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ అడగాలని పెట్టాను నేను. వైస్ ఛాన్సలర్ ఏం చేశారంటే డిపార్ట్మెంట్ అడిగారు 0 వచ్చేలాగా ఎలా ట్రైన్ చేశారు. అప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రీకన్సిడర్ చేస్తామని చెప్పేసి మళ్ళీ దానికి కొన్ని మార్కులు వేసి అబ్బాయికి అడ్మిషన్ వచ్చింది. కానీ ఈ 0 వేయడం అనేది ఉందో అబ్సల్యూట్లీ అది ప్రిజుడిస్. ఒక్క ప్రశ్న అడిగేటప్పుడు మేము ఏం చేస్తాము? ఒక ప్రశ్నకి అబ్బాయి జవాబు చెప్పకపోతే ఒక్కొక్కసారి మేము అబ్బాయిని అడుగుతాం, దేంట్లో అడగాలయ్యా, దేంట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, ఇవాళ ఏం చదువుకొచ్చావు, ఈ పరీక్ష దీనికి ఏం చదివావు అనేటువంటి అడిగి అబ్బాయిని ప్రశ్న అట్లా అంటే వాళ్ళ ప్రతిభ బయటకు తీసేట్లు ఇంటర్వ్యూ ఉండాలి. కానీ అది అక్కడ ఇంటిమిడియేట్ చేసేసి భయంకరంగా మార్చి 0 మార్కులు వేయడం అనే ఒక టెండెన్సీ అవుతుంది హైదరాబాద్ నుంచి ఉంటాం మనం. అంటే 3 మార్కులు వేసినా అతనికి అడ్మిషన్ వస్తుందనంటే 0 వేసి ఎలిమినేట్ చేయండి. ఎందుకంటే చెరబండి రాదంటే ప్రశ్నించవడం, ఆయన డిపార్ట్మెంట్ వస్తే న్యూసెన్స్ అండి, ఏ అబ్బాయిని తీసేయండి, వస్తే రేపు పొద్దున్న నుంచి మన గొడవలు, కనుక రాకపోతే చాలా బాగుంటుంది అని ఆ ఫ్యాకల్టీ అనడము 0 పెట్టడం. హైదరాబాద్ నుంచిలో 0 అంటే ఒక ఫ్యాకల్టీ ఇచ్చిందిగా, నోబడి కెన్ క్వశ్చన్ అనే ఒక పద్ధతి ఉంది. కానీ 0 ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో అది 0 కమ్స్ ఫ్రమ్ అబ్సల్యూట్ ప్రిజుడిస్గా. నో వే టు ఎక్స్ప్లెయిన్ దట్ ఏ స్టూడెంట్ గెట్ 0 ఇన్ ఇంటర్. అండ్ ఇఫ్ యూ టేక్ ది రిజల్ట్స్ యూ విల్ ఫైండ్ నంబర్ ఆఫ్ కేసెస్ వేర్ ది ఇంటర్వ్యూ కమిటీ హాస్ గివెన్ 0. ఐ థింక్ సమ్వేర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్
rules and regulations, how to prevent discrimination, institutional discrimination, we should name this, that marking a person zero in an interview is prejudice. డాక్టర్ పస్నూరి రవీంద్ర మాట్లాడతారు, హైదరాబాద్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు, ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేస్తున్నారు. సభకు జై భీములు. ఈ అంటరాని భూమి మీద ఇవాళ నా పేరు వేముల రోహిత్. నిన్న మదారి వెంకటేష్, పుల్యాల రాజు, గుర్లుగాసిన బాలరాజు, మొన్న సెంథిల్ కుమార్, అంతకుముందు సునీత, పేరేదైతేనేం పచ్చి పచ్చిగా నేనొక నిషిద్ధ మానవుణ్ణి. ఇంతకు నేనెవరిని, నేను వెలేయబడ్డ జాంబవంతుని మనవణ్ణి, బుటనవేలు తెగ్గోయబడ్డ ఏకలవ్యుని తమ్ముణ్ణి, వేదాలు ఉచ్చరించినందుకు తలనరికేయబడ్డ శంభూగుడి కొడుకుని, ఇంకా ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో నిత్యం దగాపడుతున్న వాణ్ణి. వెలివాడ నా వదలని నెట్వర్క్, కులం నా వెంట నడిచే వైఫై ఇక్కడ, నేను ఈ సమావేశానికి డాక్టర్ ఎంఎం వినోది గారు, గోగు శ్యామల గారు చెప్తే వచ్చాను. ముందుగా ఈ సమావేశాన్ని, ఈ చర్చని నిర్వహిస్తున్న వారికి, నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే, ఒక దళిత విద్యార్థి చచ్చిపోతే దళిత సంఘాలు ఇవాళ నిద్రపోతూ ఉన్నాయి. ఇక్కడ మా భత్తుల రామ్ప్రసాద్ అన్న ఉన్నాడు, ఆయన లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే గొంతెత్తి మా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడింది తప్ప, బయట ఇవాళ దళిత సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి, రోహిత్కి జరిగినటువంటి అన్యాయం మీద వడ్డెర సంఘాలు మాట్లాడినాయి, బీసీలు మాట్లాడింది, కానీ ఎందుకని దళితులు ఓన్ చేసుకోలేకపోయినరు? ఇది కూడా ఒక రకమైనటువంటి బ్రాహ్మణీయ భావజాలమే తప్ప ఇంకొకటి కాదు. ఈ మీటింగ్ పెట్టడానికంటే ముందు నేను, వినోదిని గారు, మేమందరం అనుకున్నాం, రోహిత్ తల్లిని కూడా ఇంత బదనాం చేస్తూ ఉన్నారు, రోహిత్ తల్లిని ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఉమెన్ని కించపరచడమే తప్ప ఇంకోటి కాదు, ఉమెన్ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఒక చర్చని కండక్ట్ చేయడం అనేటటువంటి విషయం చాలా మంచిదైంది. అయితే ఈ చర్చ రోహిత్ మృతికి కారణమైనటువంటి ఆ ద్రోహులకు శిక్ష పడే వరకు కొనసాగాలి, మరొక రోహిత్ బలి కాకుండా ఉండడం కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం అందరం ఏం చేయాలి అనేటువంటివి దిశగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడిండు, సెంట్రల్ ఈస్ట్లో ఉండేటటువంటి డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంటుందో ఆయన చెప్పుకొచ్చిండు. రోహిత్ తల్లిని చూస్తూ ఉంటే నాకు మా అమ్మ వరవని చూసుకుంటున్నట్టుగా ఉంది. మేమంతా కూలినాలు చేసుకుంటే చేసుకునేటటువంటి కుటుంబాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కానీ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ కొనసాగుతూ ఉన్నది? మరి స్టేట్ యూనివర్సిటీలలో, నేను కాగతి యూనివర్సిటీలో కూడా చదువుకున్నాను, కాగతి యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ నేను, అక్కడ నుండి సెంట్రల్ యూనివర్సిటీకి ఎంఫిల్ పిహెచ్డీ కోసం వచ్చిన, మరి కాగతి యూనివర్సిటీలో ఏ పిల్లగాడు సూసైడ్ చేసుకోవట్లేదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కులం కారణంగా ఏ విద్యార్థి సూసైడ్ చేసుకోవట్లేదు, ఎందుకోసం మరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్లా జరుగుతూ ఉన్నది అని చెప్పి కనుక చూస్తే, ఇక్కడ చాలా మూలాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాకేమనిపిస్తున్నది అంటే ఐడియాలజికల్ సమస్య వస్తున్నదేమో అని. హరగోపాల్ సార్కి తెలుసు, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలో ఎక్కువ మొత్తంలో అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు, ముఖ్యంగా బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నారు. ఇంకా కొంత స్పష్టంగా మాట్లాడుకుంటే, ఒక ప్రొఫెసరు ఒక స్కాలర్ని పట్టుకొని ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడ చదువుకొని పిహెచ్డీ చేసి నాలాగే ప్రొఫెసర్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, నీ పిహెచ్డీ నేను కానివ్వను అని చెప్పిండు ఆయన ముఖం మీదనే. చెప్తే ఆ స్కాలర్ ఏం చేయాలి? అది కూడా ఒక్కని చెప్పలే, తన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఉండగా ఆ మాట అనుకొస్తే ఆ స్కాలర్ ఎంత కుంగిపోతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పేసి మాట్లాడితే ఆ స్కాలర్ ఎంత ఇబ్బంది పడతాడు. అసలు డిస్క్రిమినేషన్ అనేది సెంట్రల్ ఈస్ట్లో ఎక్కడ మొదలవుతుందో మీ అందరికీ చెప్పాలి.
సెంట్రల్ లిస్ట్లో డిస్క్రిమినేషన్ అనేది అడ్మిషన్ గడప దగ్గర మొదలవుతుంది. రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో మా ఇంటికి ఒక లెటర్ పంపిస్తారు. నా ర్యాంక్ ఎంతనో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో లెటర్ పంపిస్తే దాంట్లో నా పేరు పక్కన స్టార్ గుర్తు ఉంటుంది. పస్ను రవీందర్ ఎస్సి, చెరబండ రాజు ఎస్సి, వెంకటేష్ చౌహాన్ ఎస్టీ, పరమేశ్వర్ ఓబీసీ, ఇంకొకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అట్లా స్టార్ గుర్తు పెట్టి మమ్మల్ని కోతకిస్తున్నారు. అంటే మా ముఖాల మా దొంగలకు వెనకాల వీపు మీద మచ్చ వేస్తారు కదా, మా ముఖాల మీద కూడా స్టార్ గుర్తు పెట్టి మమ్మల్ని లోపలి పంపిస్తూ ఉన్నారు. పంపిస్తే ఆ లెటర్ చూసుకున్నటువంటి అందరికీ అర్థమవుతుంది పస్ను రవీందర్ కులమేంది అని చెప్పేసి. అంటే ఎస్, స్టార్ గుర్తున్నది, వీడు దళితుడు అని నాతో పాటు ఉన్న క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. క్లాస్లో ఉన్న వాళ్ళకే కాదు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అక్కడ మొదలవుతుంది డిస్క్రిమినేషన్. మాకు మార్కులు వేసే దగ్గర ఉండి మొదలుపెట్టి క్లాస్ హాస్టల్లో రూమ్మేటు ఒక 2-3 సంవత్సరాలు కలిసి ఉన్నా సరే క్యాస్ట్ కారణంగా వాడు ఒక్క మాట మాట్లాడు, కులం కారణంగా వాడు ఒక్క మాట కూడా నువ్వు తిన్నవా ఉన్నవా అని చెప్పి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఎందుకు, వీడు ఎస్సి, వీడు పుక్కానికే వచ్చిండు, వీడు దేవుని బిడ్డ, వీడికి రిజర్వేషన్ ఉన్నది అనేటటువంటి ఒక డిస్క్రిమినేషన్ ఎవడు అందిస్తాడు? ఖచ్చితంగా హెచ్సియు యాజమాన్యమే అందిస్తుంది. మా మా మీ మా ముఖాలకు స్టార్ గుర్తు అంటించి మమ్మల్ని అట్లా పంపిస్తూ ఉన్నారు. పంపిస్తే తీరా క్లాస్ రూమ్లో అప్పర్ కాస్ట్ వాళ్ళంతా ఒకవైపు, వాళ్ళకు సర్కిల్ ఉంటుంది, వాళ్ళకు నెట్వర్క్ ఉంటుంది. మేము అనివార్యంగా విద్యా సంఘాలకు, దళిత విద్యా సంఘాలకు దగ్గర అవుతున్నాం. మేమంతా ఏఎస్ఏకి డిఎస్యుకి ఎందుకు దగ్గర అవుతున్నాం అంటే ఈ డిస్క్రిమినేషన్ కారణంగానే మేము దగ్గర అవుతా ఉన్నాం. మరి క్లాస్ రూమ్లో పరిస్థితి ఎట్లా ఉన్నది? క్లాస్ రూమ్లో పోతే క్లాస్ రూమ్లో కూడా చాలా స్పష్టంగా వీడికి ఇంగ్లీష్ రాదు, వీడు రూరల్ బ్యాక్గ్రౌండ్, వీడికి అది రాదు ఇది రాదు. మొన్న ఆ మధ్య లక్ష్మీనారాయణ సార్ ఒక టీవీలో మాట్లాడుతూ అంటుండే అప్పర్ కాస్ట్ పిల్లలకి ఏది రాకపోయినా పర్లేదు, కానీ దళితునికి ఎవరికన్నా కొంచెం ఏదన్నా రాలేదనుకో అసలు వీనికి రాదే, ఇక జీవితంలో రాదు. ఇక అంటే వాడైతే నేర్చుకోవచ్చు, అప్పర్ కాస్ట్ పిల్లలైతే నేర్చుకుంటారు, నేర్చుకుంటారు ఈ ఫ్యాకల్టీ చెప్తారన్నట్టు. వాడు నేర్చుకుంటాడు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నీకు వచ్చేస్తుంది, కానీ వాడికి రాదు. అంటే ఒక డిసైడేషన్ అన్నట్టు. అంటే చాలా స్పష్టంగా దళితులు చదువుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీ పనికిరాదు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలు ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ. అక్కడ ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు పోతలేదు గవర్నమెంట్ స్కూళ్ళకి. అప్పర్ కాస్ట్ వాళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. మా హరగోపాల్ సార్ విద్యా పరిరక్షణ అని చెప్పేసి తిరుగుతున్నారు కదా, అక్కడ చూస్తే మొత్తం కింది కులాల వాళ్ళు ఉంటే ఆ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి పాలకులు క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు మూసేయడమే కాదు, ఇంటర్మీడియట్ విద్య అట్లాగే ఉంది, డిగ్రీ విద్య అట్లాగే ఉంది, మొత్తం సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ పాలకులకు మాత్రం పట్టదు. ఎందుకు, అక్కడ చదివేటోళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, వాళ్లకు అక్కడిదాకా ప్రాబ్లం లేదు. అందుకే వాళ్ళు యూనివర్సిటీ దాకా వచ్చినప్పుడు మాత్రం ఆటోమేటికల్లీ వాళ్ళకి సమస్య అవుతున్నది. అరే వీడు ఒక ఎస్సీ గాడు, స్టార్ గుర్తోడు, వీడు మాతో పాటు కలిసి చదువుకుంటాడా, వీడు సెంట్రల్ యూనివర్సిటీకి వస్తాడా అని చెప్పి ఫ్యాకల్టీ అనుకుంటున్నారు, అప్పర్ కాస్ట్ స్టూడెంట్స్ అనుకుంటా ఉంటారు. మరి దీనికి కారణం ఏంది అంటే యాటిట్యూడ్, మైండ్ సెట్లోనే ఒక మెరిట్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా 3000 ఏళ్ల క్రితం మొదలైనటువంటి డిస్క్రిమినేషను ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. వేదాలు వింటే చెవుల్లో సీసం పోసిర్రు, వేదాలు చదివితే మా నాలుకలు పోసిర్రు, శంభుకుని తల నరికిళ్ళు, ఏకలవ్యుడు విలు విద్యలో విలుకాడైనందుకు వాడిని బొడ్డల వేలు కోసిండు కదా, ఇవాళ రోహిత్ తల కోసేసారు, రోహిత్ని చంపేశారు. ఇది ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ మర్డర్, ఇది ఒక సూసైడ్ కాదు, ఇది ఒక మర్డర్. దీని వెనకాల ఇంత ఇంత దుర్మార్గం ఉన్నది, ఇంత హింస ఉన్నది, ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఉన్నది, దీని కారణంగానే ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇక ఎంఏ వదిలేసి ఎంపీలు దాకపోతే ఎంపీలో సీట్ ఇవ్వడమే కష్టం, దళితులకి అరాకురగా వస్తే ఏ దళిత విద్యార్థిని కూడా ఓపెన్ కోటలో తీసుకోవడం లేదు, అందరికీ రిజర్వేషన్లో వస్తే మళ్ళీ అదే స్టార్ గుర్తు వాళ్ళకి అట్లాగే ఉండాలి ఎంపీల్లో కానీ పిహెచ్డీలో కానీ. టాపిక్లకు దగ్గరకు వస్తే ఎవడన్నా దళిత విద్యార్థి నాలాగా కొంత కాన్షియస్నెస్ ఉండి సార్ నేను దళితుల మీద వర్క్ చేస్తా, నేను దళితుల మీద పని చేస్తానని అనుకో, ఏం దళిత ఊకే దళిత అని చెప్పి మాట్లాడతారు మీరు అని చెప్పేసి ముఖాల మీద ప్రొఫెసర్లు అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సూపర్వైజర్ దగ్గర నుండి రావాల్సినటువంటి ఎట్లాంటి సహకారము ఎట్లాంటి సహాయము రాకుండా వాడిని ఎలిమినేట్ చేసేయడం అన్నట్టు, క్రమక్రమంగా వాడిని ఎలిమినేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో
ఒక రీసెస్ స్కాలరు హెల్త్ బాగలేక ఇంటికి పోయింది సార్. హెల్త్ బాగలేక ఇంటికి పోతే ఆ ప్రొఫెసర్కు తెలుసు వాడు ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిండు, వాళ్ళ అమ్మ నాయన కూలి చేసుకుంటారు, వాళ్ళ ఇప్పటికీ పూరి గుడిచే అనేది ఆ ప్రొఫెసర్కు తెలుసు. అయినా సరే ఆమె ఆ అప్పర్ కాస్ట్ ప్రొఫెసర్ ఆమె ఏం చేసిందంటే వాడు ల్యాబ్కు రావట్లేదు, వాడు డిపార్ట్మెంట్కు రావట్లేదు, వాడు నాకు కలవట్లేదు అని చెప్పేసి ఆమె ఫోన్ కూడా చేయలే. ఫోన్ ఉంటుందని తెలుసు వాడికి, అబ్బాయికి సెల్ ఫోన్ ఉంటుందని తెలిసి ఆమె దగ్గర నెంబర్ ఉంటుంది, కానీ ఫోన్ కూడా చేయకుండా వాళ్ళు హెల్త్ బాగాలేకుండా ఈమె చేసిన పని ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడికి వారం రోజులలో 7 రోజులలో 35 మెయిల్స్ పెట్టింది. 35 మెయిల్స్ ఏమని పెట్టింది, నువ్వు నన్ను కలవట్లేదు, నీ వర్క్ ప్రోగ్రెస్ నాకు చూపించట్లేదు, కాబట్టి నువ్వు పిఎస్సీ పనికి రావు, నీ ఇంటికి వెళ్ళి ఫోన్ చెప్పి పెట్టిండు. ఈ అబ్బాయి దీన్ని కలిసిండు, సార్ నన్ను ఎందుకు మేడం యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ మేడం నన్ను ఇంక ఎందుకు అంటాను సార్ అని చెప్పేసి అంటే ఆమె ప్రింట్అవుట్ తీసుకొచ్చింది మెయిల్. నువ్వు నాకు టచ్లో లేవు, నువ్వు డిపార్ట్మెంట్ రాలేదు, నువ్వు ల్యాబ్కు రాలేదు, నువ్వు చదవట్లేదు అని చెప్పి అనొచ్చు కదా, నువ్వు ఎందుకు పోయినావు ఇంటికి, నీకు ఏం హెల్త్ ప్రాబ్లం వచ్చింది అడగచ్చు కదా, అట్లా అడగలే ఆమె. ఆమె ప్రింట్అవుట్ తీసుకొని వచ్చింది మెయిల్. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే వాడు సెంట్రల్ లిస్టులో చదవద్దు, వాడు స్టార్ గుర్తున్నోడు, ఆ స్టార్ గుర్తున్నోడు ఇక్కడ ఎంత చదువుతాడు అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మనసుతోటి ఆమె చాలా జాగ్రత్తగా చేసింది. ఆ ఇష్యూ ఇంకా నడుస్తూ ఉంది సెంట్రల్ లిస్ట్లో. ఒక స్టూడెంటు హోమ్కల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఫెలోషిప్ల గురించి గొడవ జరుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో కనబడ్డాడు. డిపార్ట్మెంట్కు పోగానే ఆ ఏంది ఆ తిల్లారులైతే మీరు ఇదే ఫెలోషిప్లు గిలోషిప్లు అని ధర్నాలు చేస్తారు, కానీ నీకు రీసెర్చ్ ఎందుకు, నీకు పిహెచ్డీ ఎందుకు అని చెప్పేసి ఆమె నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి. అంటే వాళ్ళకి వాళ్ళ అయ్య జాగీర్ లాగా వాళ్ళది మాత్రమే యూనివర్సిటీ లాగా బిహేవ్ చేసేటటువంటి ఒక తనం ఉన్నది. దాని కారణంగానే ఇవాళ ఇట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. సరే ఒకవేళ పిహెచ్డీ సీట్ ఇచ్చినా ఎంపీ సీట్ ఇచ్చినా ఆఖరికి వాళ్ళు ఏ తనంటే ఫెలోషిప్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు అది ఇక మానసిక క్షోభ సార్, అది మామూలుగా కాదు. మా ప్రొఫెసర్ డాక్టర్ పిల్లలమారి రాములు గారు అరోగోపాల్ సార్ ఉన్నారు, ఇట్లాంటి కొద్దిమంది ఒక పిడికడి మందిని వదిలేస్తే ఇట్లాంటి మంచోళ్ళని కొద్దిని వదిలేస్తే మిగిలిన మెజారిటీ సభ్యులు డాక్టర్ల కమిటీల పేరుతోటి మిగతా వాటితోటి ఎక్కడ పడితే అక్కడ డిస్క్రిమినేట్ చేసేటటువంటి ఒక సందర్భం ఉంది తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఇట్లా రీసెస్ స్కాలర్లని వేధింపులకు గురి చేస్తుంటే ఒకవైపు మా కుటుంబాలు మా మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఆ ఒత్తిళ్ళ నడుమ ఇటు చదవలేక అటు చేయలేక ఫెలోషిప్ లేకుంటే సెంట్రల్ లిస్ట్లో చదువుకోవడం చాలా కష్టం సార్, ఫెలోషిప్ లేకుంటే ఇంపాసిబుల్. అది కూడా సుఖదేవ్ తోరట్ వచ్చిన తర్వాత వచ్చినాయి మాకు, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్లు పీడిఎఫ్లు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. వీటి మీద కూడా ఫ్యాకల్టీకి విపరీతమైన జెలస్ ఉన్నది. అరే నీకు 50,000 ఇస్తున్నారు కదనే, నీకు 20,000 ఇస్తున్నారు కదనే, ఇంకేంది మీకు తక్కువనే, మీకు నాకు జీతం సేమ్ ఉండే, ఇంకేంది అని చెప్పేసి మాట్లాడేటటువంటి మాటలు ఎంత బాధ పెడతాయి, ఎంత ఉంచుకుంటాయి మనసుల్లో. కాబట్టి మిగతా స్టేట్ యూనివర్సిటీలలో లేని దానికంటే దేశంలో ఉన్న 18 సెంట్రల్ యూనివర్సిటీలలో అందులో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో డిస్క్రిమినేషన్ ఉండడం వల్లనే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఈ సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళల్లో కూడా కింది కులాల వాళ్ళు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఇప్పటిదాకా అరవపాల్ సార్ చెప్పింది కదా, టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నదంటే వాళ్ళు చదువుకోవడానికి మనకి రారు, వాళ్ళు ఏదో ఊళ్ళో పని చేసుకుంటూ బతకాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్తో ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. కాబట్టే ఇవాళ మనకు రోహిత్ దక్కకుండా పోయింది. రోహిత్ చచ్చిపోయిన తర్వాత నిజానికి విద్యార్థి సంఘాలు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం కంటే మీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారమే ఎక్కువ ఉన్నది. రోహిత్ తల్లి కులమేంది, తండ్రి కులమేంది, రోహిత్ తమ్ముని కులమేంది అని చెప్పేసి మాట్లాడుకొస్తారు. ఆ మధ్య తెలుగు వన్ ఇండియా .com అని చెప్పేసి ఒక ఆన్లైన్ రేడియో న్యూయార్క్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ అడిగితే సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ కదా మీరు చెప్పండి అంటే సౌదీలో ఉన్న ఆయన ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతాడు వాళ్ళది ఏం కులం, వాళ్ళ తండ్రి ఏం కులం, వాళ్ళ తల్లి ఏం కులం, వాళ్ళ దళితులు కాదట కదా అని చెప్పి సౌదీలో ఉన్న ఆయన, సౌదీలో ఉన్నవానికి ఏం పని, అంటే బీసీ అయితే చంపేస్తారా, ఓసీ అయితే చంపేస్తారా, బ్రాహ్మణ్ అయితే చచ్చిపోవాలా, అంటే అంత పకడ్బందీగా వాళ్ళు విషయాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఆ రకంగా తీసుకుపోతూ ఉంటే ఎవరికైనా ఎట్లా తట్టుకుంటారు. ఫెలోషిప్స్తో పాటు ఇంకా దారుణంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే విద్యార్థులని నలుగురిట్లో అవమానం చేసేటటువంటి విషయం. 2002 రస్టిగేట్ చేసినప్పుడు 11 మంది విద్యార్థుల్ని వాళ్ళని ఇంటికి పంపించేసి, కానీ రోహిత్ మీద రోహిత్ వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళని ఇంటికి కాకుండా యూనివర్సిటీకి కాకుండా ఒక సామాజికమైనటువంటి బైకాట్, ఒక సోషల్ బైకాట్ చేసి చాలా దారుణమైనటువంటి హింసకు గురి చేసింది. కాబట్టి
రోహిత్ ఇవాళ మనకు దక్కకుండా పోయిండు. రోహిత్ తోటి నేను ఆ వెలివాడలో కూర్చున్నప్పుడు ముందు రోజు రోహిత్ చాలా ధైర్యంగా మాట్లాడు, అంబేద్కర్ ఫిలాసఫీ గురించి మాట్లాడు, అంబేద్కర్ ఐడియాల గురించి మాట్లాడు, మాతో చాలాసేపు సామాజిక గీతాలు పాడిండు, అంబేద్కర్ గురించి, పూలే గురించి, అన్నిటి గురించి పాటలు పాడిండు. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రోహిత్ నువ్వు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్ కదా, నీకు పాటలు వచ్చా తమ్మి అని చెప్పి అంటే, అన్న నేను మెయిన్ సింగర్ కాదు, నేను కూర సింగర్ అన్న అని చెప్పి అనుకొచ్చాడు. అట్లా మాతోటి మాట్లాడినటువంటి 24 గంటల్లోపే రోహిత్ సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తే చాలా బాధ అనిపించింది. అయితే ఇవాళ రోహిత్కు న్యాయం జరగాలంటే రోహిత్ను చంపినటువంటి ద్రోహులకు శిక్ష పడాలి, మా బీసీ అప్పారావుని సస్పెండ్ చేయాలి, స్మృతి ఇరాన్ని, దత్తాత్రేయని బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అట్లాగే సుశీల్ కుమార్ని, ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఇవాళ స్మృతి ఇరాని ప్రెస్ మీట్ పెట్టి ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ అట, ఆమె నటన రంగంలో వచ్చింది కదా, ఆమె యాక్టింగ్ అద్భుతంగా చేయగలుగుతూ ఉన్నది, ఆమె వెనకాల మనుస్మృతి ఉంది కాబట్టి ఆమె స్మృతి ఇరాని. ఆమె ఏమంటది, మా పేర్లు లేవు కదా సూసైడ్ లేఖలో అంటున్నది. ఆమె సూసైడ్ లేఖలో మీ పేర్లు లేవు కానీ రోహిత్ వీసీకి రాసినటువంటి లేఖ చదవాలి. రోహిత్ వీసీకి రాసిన లేఖలో మమ్మల్ని ఇట్లా సోషల్ బైకాట్ చేసే బదులు మమ్మల్ని ఇంత విషమిచ్చి చంపేయండి సార్, మాకు గురితాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి రాసింది రోహిత్. మరి ఆ లేఖను ఈ లేఖను దగ్గర పెట్టుకుంటే అసలు విషయం ఏందని తెలిసి వస్తుంది. అంతేకాదు హెచ్ఆర్డి నుండి మా వీసీకి 4 లేఖలు రాసింది. మరి ఆ లేఖలకు కూడా సమాధానం చెప్పాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఆమె రాసినటువంటి లేఖలనేమో ఆమె దాచిపెడుతూ మిగతా విషయాలనేమో మాట్లాడుతూ ఉన్నది. అయితే ఇవాళ ఇంకొక సమస్య ముందుకు వస్తూ ఉన్నది, బీజేపీ నాయకుల్ని కాపాడడం కోసం హిందుత్వ శక్తులు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు వాళ్ళు ఫస్ట్ కులం సమస్య ఎత్తుకుండరు. కులం అయిపోయింది, వాళ్ళ తండ్రిని తీసుకొచ్చిండు, వాళ్ళ తండ్రి అయిపోయిండు, ఇంకొకటి చాలా రకాల ఎత్తుగడలు చేసి ఇవాళ పోస్టర్లు వేసిండు. ఇవాళ వరంగల్, నల్గొండ, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు హైదరాబాద్ మొత్తం అంతా కూడా పోస్టర్లు వేసి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారని చెప్పేసి అంటే, వీళ్ళు మెమన్ యాకూబ్కి మద్దతుగా ర్యాలీ తీసిన వాడు రోహిత్. మెమన్ యాకూబ్ మద్దతుగా ర్యాలీ ఇస్తే చంపేస్తారా? అంటే ఇక్కడ క్యాపిటల్ పనిష్మెంట్ అనే దాన్ని దేశవ్యాప్తంగా ఎప్పటినుండో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఉరిశిక్ష సరైంది కాదని చెప్పి చాలా మేధావి వర్గం అంతా గర్జించింది. అలాంటి దాంట్లో ఉంటే మెమన్ యాకూబ్ అంటే తీసుకొచ్చి మమ్మల్ని సంఘవేత్రి విద్రోహ శక్తులుగా చిత్రించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సుశీల్ కుమార్ అనేటోడు వానికి అపెండిసైటిస్ వచ్చి హాస్పిటల్ పడితే వాడిని కొట్టి జాయిన్ చేయాలని చెప్పేసి ఆ ఫోటోలు వేసిండ్రు. ఇవాళ ఆ పోస్టర్లు పెద్ద మొత్తంలో సర్క్యులేట్ అవుతా ఉన్నారు. మనం మాత్రం యూనివర్సిటీ ఇష్యూలో చాలా స్తబ్దంగా ఉంటా ఉన్నాం. నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చింది అన్నట్టుగా మారుతా ఉన్నది పరిస్థితి. దయచేసి మిత్రులారా, ఆ ద్రోహులకు శిక్ష పడే వరకు మనమంతా రోహిత్ తల్లి రాధిక మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇస్తాం. సంగీభావం తెలపడానికి సిగరెట్ నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు వచ్చారు, డాక్టర్ గోల్డీ జార్జ్ కూడా వచ్చారు. కానీ వేరే మీటింగ్ ఉంది 6:30 అని ఇందాక నుంచి నాకు వార్నింగ్ వస్తుంది. కాబట్టి మీటింగ్ ఇప్పుడు ముగించాల్సిన అవసరం వచ్చింది. చాలా బ్రీఫ్గా I don't know Telugu. I am from Chhattisgarh. I work with Dalit Mukti Morcha. And I have actually on a, I was on the way to university, HCU, and Anant said like something is happening here. So I just thought to come over and see what's happening here. This whole incident has a few good things which has brought many of us together. And many people now
are coming out on the streets across the country. We in Chhattisgarh, we could take out to the streets in many places, at least in 20 different cities and all. The important thing is that one is that this whole incident takes us back to what probably Dr. Ambedkar time and again has been trying to say, like caste is the lifeline of this country, and unless and until caste goes, the system cannot change. The system of greater inequality will not change. And he also very categorically says, like, caste will not go. In annihilation of caste, he says that caste will not go unless the whole idea of Hinduism and Hindutva remains in this country. So it's a very long battle, and it's not just one Rohith. There are many Rohiths, but because Rohith was a fighter, and the spirit that he actually brought in was very essential, and that spirit has brought many of us together, and that is perhaps the question that he has left for us. And and this whole the Rohith actually, and the challenge before many of us is, like, how do we take on the Hindutva, the Sangha Parivar, the RSS in this battle? This is the biggest challenge. Perhaps Bharatiya Janata Party needs a renaming, like Bharatiya Jatiwadi Party, as well as some people already said, like, you know, Manusmriti Irani. And I also think, like, our ministry also needs a renaming. It's not the Human Resource Development, rather it's the Hindutva Resource Development Ministry. So these are the situations. These are not uncommon. Today, I got a call from Tata Institute, and there were narratives of students from scheduled caste background telling me that how there are discriminations happening. And now they're at the moment they're having a meeting, and they're going to write letter to their director. So the patterns are there, several patterns. I just went to JNU, and I also met with a few students from Kurukshetra University, how the JRF scholars are actually sidelined out of the listing after they finish the MPhil. Once they actually want to go for PhD, their names do not surface anywhere. And in JRF, if you do not get admission for 2 years, your scholarship gets cancelled. So these are several patterns of institutionalization of discrimination, institutionalization of casteism, institutionalization of this politics of Hindutva is very high, and it's becoming very, very vibrant. And one of the reasons why it has become vibrant is that many of our people have entered the corridors of mainstream educational institutions by virtue of the special component plan, by virtue of the scheduled caste sub-plan, scheduled tribe sub-plan and all. And that is not acceptable to the Brahminical forces and Brahminical system as well, that our people study anything. They only want Eklavyas who are able to give the thumb every time as Guru Dakshina. So that is not that we are actually wanting. We would fight, and we would really we salute the brilliance of Rohit, and we would love to carry forward this fight. So I would, via this forum, want to raise a few demands also, like please stop targeting of students belonging to scheduled caste, scheduled tribe, the most backward classes and minority sections in universities. At least this is time that we should build that kind of a solidarity. And also, immediately, you know, it's not just dismissing, but also arresting the VC, the ministers, including Smriti Irani, needs to be arrested, because she is the one who actually put this entire issue to a big row at the moment. So, and of course, ABVP needs a complete ban on Indian campuses. ABVP should be completely banned from Indian campuses. Any Sangha outfit should be completely banned from all Indian campuses. Thanks a lot for giving me this opportunity. Jai Bhim, Johar. Thank you, Mr. Goldie George. Now we have to close this session because there is another meeting which is going to start now at 6:30. Well-known advocate, Nandita, human rights activist Nandita Haxer, is going to speak. For those who are interested, she's going to have the topic of
on Muslims are coming, the fear about Muslims that is being propagated. So those of you who are interested can stay back. Thank you. Sorry for the abrupt ending, but we'll have one more session.